नमस्ते वेलकम टू सुवर्ण मीडिया नेनु मी सचिन अयिते इटीवली मन तेलंगाणा राष्ट्रंलो अंदरू एंतो उत्कंठतो एदुर्चूस्तुन्नटुवंटि एन्निकल नगरं मोगिंदि राष्ट्रंलो नवंबर 30వ तेदीन एन्निकलु जरगनुन्नायि ఆ ఎన్నికల తర్వాత డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియను అందరికీ కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు అయితే రాష్ట్ర పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈసారి ఓటర్ నాడి ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 2018 సంవత్సరాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయదుందుబు మోగించి కేసీఆర్ గారు రెండు సార్లు సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్నారు मुख्यमंत्री अभ्यर्थी एवर का मल्ली मूडोसारी मुच्चट मूडोसारी बीआरएस अधिकारानुंदा लेदे कांग्रेस पार्टी एंतगानो एदुर्चूस्तुन्नटुवंटि तेलंगाणा राष्ट्रंलो पागवेयालनि एदुर्चूस्तुन्नटुवंटि आश नेरवेरुतुंदा अंते काकुंडा जातीय नायकत्वं एंतगानो फोकस चेस्तुन्नटुवंटि बीजेपी अधिकारंलोकि रानुंदा डिसेंबर 3వ तारीखु नाडु अंदरिकी तेलियबोतुंदि अयिते मनं ई रोजु मेड्चल मल्काजुगिरि లోక్సభ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ పరిధిలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది వారు ఎటువైపు నిలబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇటివలే మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది 2014 సంవత్సరం 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు విజయదుందుబు మోగించారు అయితే ఈసారి ప్రజలు ఏ వైపున నిలబడే అవకాశం ఉంది మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారా లేదంటే రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీకి ఏమన్నా అవకాశం ఉందా మీ అభిప్రాయం ఏంటి ఏ కేసీఆర్ గారి అభివృద్ధి చూసి ప్రజలు మొత్తం కేసీఆర్ ని మళ్ళీ ఎన్నుకోవాలని అనుకుంటారు ఆయన అభివృద్ధి పెన్షన్లు కానివ్వండి ఆసరా పెన్షన్లు కానివ్వండి ఇంకోటి దళిత బంధు గిరిజన బంధు ఒకటి ఆయన చేసే పతాకాలు కానివ్వండి దాని వల్ల ఆకర్షితులై పబ్లిక్ మళ్ళీ కేసీఆర్ నే గెలుపిద్దామని 100% కేసీఆర్ నే గెలుపిద్దామని పబ్లిక్ అనుకుంటారు అయితే మీది ఇక్కడ ఈ ఎల్బీ నగర్ లోకల్ ఏనా మీది ఆ ఎల్బీ నగరే మాదండి అయితే ఇప్పుడు మీకు లోకల్ ఎమ్మెల్యే ఎవరు సుధీర్ రెడ్డి గారు కదా మరి ఇప్పుడు అతను 2018 సంవత్సరంలో కాంగ్రెస్ తరపు నుంచి గెలిచి 2019 సంవత్సరంలో కేసీఆర్ గారి అభివృద్ధికి ఆకర్షితులయ్యో లేదో ఇతరత్ర కారణాల వల్లనో బీఆర్ఎస్ లో చేరడం జరిగింది అయితే ఈసారి ఆయనకే టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది అయితే ఈసారి ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉందా లేదంటే ఇంకా వేరే పార్టీ ఏదైనా గెలుపొందే అవకాశం ఉందా వేరే పార్టీ ఏ పార్టీ లేదండి కంపల్సరీ మన సుధీర్ అన్న గారి కంపల్సరీ వస్తుండు పేదల పాలిట దేవుడు సుధీర్ అన్న గారు ఏ ప్రతి ఒక్క ఇంటికి అడిగినా ఏ ఒక్క అక్క చెల్లెమ్మ ఎవరికి అడిగినా చెప్తారు ప్రతి కాలనీ కాలనీ సర్వే చేసి చూడండి మీరు ఈసారి ప్రతి ఒక్కరూ సుధీర్ అన్నని గెలిపించుకుంటారు అయితే ఇక్కడ మరియు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కి అవకాశం ఉందంటారు మీరు అవునండి 100% బీఆర్ఎస్ గెలుస్తుంది కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అయితే 2014 2018 సంవత్సరంలో కేసీఆర్ గారి అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ మంచి సీట్లు గెలుచుకొని సీఎం గా కేసీఆర్ గారు ఎన్నికయ్యారు అయితే ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఛాన్సులు ఏమైనా ఉన్నాయా రాబోయే కాలంలో కేసీఆర్ ఏం పరిపాలించలేదు ఏం సమాధానం ఏం మంచికి చేసలేడు ఈ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ ఉన్న భూములు బాగా అమ్ముకుంటుండు ఏ పరిపాలన చేసినా ముందుకు సాగుతలేదు మన తెలంగాణ రాష్ట్రము ఆ రైతు రుణమాఫీ చేసలేడు ఒకటి గృహలక్ష్మి పథకం ఆదిస్తలేడు ఏ జాబ్ ఇస్తలేడు మంచి చదువుకున్న వాళ్ళు ఆటో తోలుతున్నాము బాగా ఆయన ఇచ్చిన పరిపాలన అసలు వేస్ట్ ఉంది ఈ 10 సంవత్సరాల గతం కింద 4 లక్షల ఓట్లు అవి చేస్తున్నాడు ఏం చేయలేదు అధికారం ఆయన అధికేశ ఏంది ఆయన ఇట్లా రాకపోతున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీచ్చినప్పుడు ఆయన ఇచ్చేసా చేసా అని అంటుండు ఇప్పుడు అయితే మీరైతే ప్రస్తుతం అధికార పార్టీ మీద కొంచెం అసంతృప్తితో ఉన్నట్టున్నారు అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఇది రానులో అధ్యక్ష అంటే మనకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని బాగా కోరిక ఉంది అయితే ఒకవేళ ప్రభుత్వం చేంజ్ కావాలి ఒకవేళ ప్రభుత్వం చేంజ్ అయ్యి మీరు అన్నట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంటుంది మనకి రేవంత్ రెడ్డి
मुख्यमंत्री अवकाश इवाल प्रभुत्म चेंज अवते केसीआर अनेतनिकि तेलुस्तदि अयिते मीरु इंतकु मुंदु चेप्पिनट्टु चदुवुकोनि आटो दोलुतुन्नारु कदा एंतवरकु चदुवुकुन्नारन्न मीरु नेनु पीजी चेशानु पीजी पीजी चेसि आटो जॉब ये का सक्रमंगा नमस्ते अन्न नमस्ते अन्न मी पेरेमन्न नरसिंहाराव इक्कडेना अन्न लोकल मीरु उंडे అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే 2014-2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తన పీఠాన్ని అధిరోహించారు. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉందని అనుకుంటున్నారు? ఈ రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఏ పార్టీకి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి అభివృద్ధి పథకాలని కొన్నిటిని మళ్ళీ క్లారిటేషన్ చేసి సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగా తెలంగాణ గవర్నమెంట్లో మంచి అభివృద్ధి పనులు ఎవరు తనని ఎవరినో రైతు బంధు అడగలే కానీ రైతులకు రైతు బంధు ఇచ్చాడు. నెక్స్ట్ కళ్యాణ్ లక్ష్మి దళిత బంధు అంటే కొంచెం పథకాలు బాగానే ఉన్నాయి. కొంచెం విద్యార్థులు కాడికి వస్తే కొంత న్యాయం చేయలేకపోయారు కానీ మళ్ళీ మూడోసారి కూడా సీఎం అయ్యి విద్యార్థుల సమస్య మీద మొట్టమొదటి దృష్టి పెట్టి విద్యార్థుల కోసమే పోటీ పరీక్షల్లో వాళ్ళని ఉత్తీర్ణులు కాగానే జాబ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటారా మీరు? కేసీఆర్ బతుకున్నంతసేపు కేసీఆరే సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు అటు పక్క జానారెడ్డి ఇటు పక్క మాని మదర్ నియోజకవర్గం బట్టి క్రమార్కు అటు కోదాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు పోతే జీవన్ రెడ్డి ఇటు పోతే ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రులు అంటారు. అసలు ఈరోజు బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు. కానీ ఇంకా మనం స్వరాష్ట్రంలో ఢిల్లీ పరిపాలన అవసరం మనకి. ఇక్కడ హైదరాబాద్ వస్తే ముఖ్యమంత్రిని కలవచ్చు, ఢిల్లీ పోయి వాళ్ళు అంతా 60 ఏళ్ళ మంచి చేస్తారు కానీ ఏం చేశారు ఇప్పటికన్నా? అయితే మన కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల వైపు దృష్టి సాధించారు. అయితే ఈసారి ఇట్లా మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చి అధికారంలోకి వస్తే మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారినే కావాలనుకుంటున్నారా, లేదంటే కేసీఆర్ గారి కుమారుడు మన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు వస్తే ఏమైనా బాగుంటుందని మీరు ఏమన్నా అభిప్రాయపడుతున్నారా? ఒకళ్ళ దేశంలో అంగు గవర్నమెంట్ వచ్చి ఆనాడు దేవగౌడ కనుక ప్రధానమంత్రి అయినట్టు కేసీఆర్ కూడా ప్రధానమంత్రి అయితే ఇక్కడ రాష్ట్రంలో కేటీఆర్ బ్రహ్మాండంగా పరిపాలన చేయవచ్చు. ఆయనకు అవగాహన ఉంది, 10 సంవత్సరాల మంచి గతంలో అమెరికాలో ఉండి వచ్చిండు. ఈరోజు ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో తెలిసిన వ్యక్తిగా నడపగలుగుతాడని నా అభిప్రాయం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరేమన్నా? రవి. రవి, అయితే రానున్న కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పీఠం ఎక్కిర్రు. అయితే ఈసారి రాబోయే ఎలక్షన్స్లో ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యమంత్రి పదవి అనేది ఏ పార్టీని వరిస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు? అన్న ఏ పార్టీ వచ్చినా కానీ కేసీఆర్ గారు మళ్ళీ గెలవడం ఖాయం. 100% మళ్ళీ 100%గా కేసీఆరే సీఎం చేస్తారని మా అభిప్రాయం. మేమందరం బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. మన కేసీఆర్ గారు అమలు పరిచినటువంటి సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు చేరినాయని భావిస్తున్నారా మీరు? అందరికీ చేరినాయన్న. ఆయన చేసినటువంటి పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ప్రతి ఒక్కటి అందరికి, ప్రతి ఇంటికి ఏ ఇల్లు కుదలకుండా ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ఆయన చేసిన ఏదైనా ఒక ఇల్లుకు అంతే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు కంపల్సరీ. సీఎంని మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకుంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి అధ్యక్షతన చాలా బలంగానే ప్రచారం సాగిస్తున్నది. అయితే అది బలంగా కనిపిస్తున్నది కానీ మీ అంచనా ప్రకారం ఏమైనా ఛాన్స్ ఉందంటారా? అంటే ఫైట్ ఏ విధంగా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుందా లేదంటే వార్ వన్ సైడ్ అయినా? అన్న ఏదైనా కానీ కేసీఆర్ గారు సీఎం మళ్ళీ బీఆర్ఎస్ విన్ అవుతుంది. సారీ వాళ్ళ ప్రచారం బీజేపీ చేసుకుని కాంగ్రెస్ చేసుకుని ఏది చేసుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ విన్ అవుతుంది. టీఆర్ఎస్ డామ్ డామ్ ఎవరంటే ఇది కేటీఆర్ కేసీఆర్ కవిత గారు డామ్ డామ్ ప్రజల ముంచి మొత్తం దంపాయించినారు. ప్రజలకు ఏం న్యాయం చేయలేదు. ఇంటికొక్క ఇల్లు అన్నారు, ఇంటికొక్క జాబ్ అన్నారు, భూమి లేని వాళ్ళకి భూమి అన్నారు, అన్నీ ఇస్తామన్నారు, ఏమీ ఇయ్యలేదు. ఆడు పెద్ద లంగా చెప్పు తీసుకొని కొట్టాలి, కేసీఆర్ చెప్పు తీసుకొని కొట్టాలి, కేసీఆర్ చెప్పు తీసుకొని కొట్టాలి. నమస్తే. మీ పేరేమన్నా? రామావత్ భగవాన్. భగవాన్ అన్న, అయితే కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 119 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఈ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారండి. దాదాపు 100 సీట్ల పైన అతనే వస్తారనుకుంటా. మా కాన్సెప్ట్ లో అయితే దేవరకొండ, మాది దేవరకొండ, దేవరకొండ రవీంద్ర నాయక్ వస్తారు. అక్కడ ఇక్కడ ఈ ఏరియాలో మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి అని అతను కూడా వస్తాను అన్నమాట. బీఆర్ఎస్ వస్తుందండి. ఆయన పథకాలు కూడా బాగానే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఒకటి, రైతు బంధు, రైతు బీమా, ఈ పథకాలు బాగున్నాయి కాబట్టి పబ్లిక్ కూడా అతనికి కోరుకుంటున్నారు అన్నమాట. అయితే కేసీఆర్ గారు అమలు పరిచినటువంటి పథకాలలో సామాన్య ప్రజలు చాలా వరకు లబ్ధి పొందిందని మీరు అంటున్నారు. అయితే ఈ ఇతర ఏ పార్టీకైనా విజయ అవకాశం ఉందా? వారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ? కాంగ్రెస్కు కొంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానంతో ఇటువంటి ఒక 30-40 సీట్ల వరకు రావచ్చు. ఇంకా దానికన్నా కష్టమే. అది కూడా రేవంత్ రెడ్డి సార్ పుణ్యానికి, అది కూడా అంతే. మొత్తానికైతే బీఆర్ఎస్కు మళ్ళీ అధికారం వచ్చే ఛాన్స్ ఉందంటారు? అవునండి, అవును. అయితే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టే అవకాశం ఉందని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే మరి మళ్ళీ కేటీఆర్ గారికి ఏమన్నా సీఎం పదవి చేపట్టే అవకాశం ఉందంటారా? కేటీఆర్కి నెక్స్ట్ సీఎం పదవి అండి. సీఎం పదవి అంటే మీరేమనుకుంటారు ఆయన చేయగలుగుతారని అనుకుంటారు? ఎందుకంటే 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, చాలా మంచి పరిపాలన చేశారు. మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉండబోతుంది ఒకవేళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే? ఇంకా తండ్రి తగ్గట్టు కొడుకు కాబట్టి అతను కూడా బాగానే పనిచేస్తారని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. ఇంకా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. మీ పేరేమన్నా? నవీన్. నవీన్. నవీన్ అన్న ఏం చేస్తారా? నవీన్ కోడింగ్ క్లాసెస్కి వెళ్తాం. అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014-2018 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలన చేసిండు. అయితే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి విజయ అవకాశం ఎక్కువ ఉందంటారు? కాంగ్రెస్ అండి. కాంగ్రెసా? మీది మీ ప్రాపర్ ఎక్కడ? నల్గొండ. నల్గొండ. అయితే మరి మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి మీ అంచనా ప్రకారం? విద్యలో జాబ్స్ ఏకపోవడం ప్రధాన లోపం అండి. అయితే కాంగ్రెస్ అంటున్నారు కదా మీరు, కాంగ్రెస్కు ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్ల లోపు వచ్చే అవకాశం ఉందంటారు? 65-70 రావచ్చు. 65-70. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతారు మరి, అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అవుతారా? మీరు స్టూడెంట్ అని చెప్పారు కదన్నా, అయితే మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే నిరుద్యోగ లోపం చాలా మన సమస్య కాదు, విద్యార్థుల సమస్య, విద్యార్థుల పరంగా. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేమన్నా? నా పేరు జానీ. అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అయితే ఈ జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నా వరకైతే కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నాం. మీది ఎక్కడ, లోకలేనా? నల్గొండ. నల్గొండ. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గానా? ఓవరాల్ నా అంచనా ప్రకారం 70+ వస్తాయి అనుకుంటున్నాను. 70+ వస్తాయి అంటున్నాను. మీరు ఏం చేస్తారన్నా? స్టూడెంట్. స్టూడెంట్ అన్న. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఏం చేయాలని మీరు కోరుకుంటారు ముఖ్యంగా? అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు నిరూపించారు కొద్దిగా, ఏంటంటే మరీ తెలంగాణ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఒక 10 సంవత్సరాలు ఖాళీ ఉంచలే. అంటే ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేశారు, ఖాళీ అయినప్పుడల్లా రిక్రూట్మెంట్ చేశారు. ఈ 10 సంవత్సరాలు ఒకేసారి బల్క్ ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగం తెలంగాణలో ఎక్కువ అయిపోయింది. ఒక 10 ఇయర్స్ నుంచి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చక్కగా లేకపోవడం వల్ల బల్క్ ఇప్పుడు ఎక్కువ అయిపోయారు, ఓవర్ బర్డెన్ అయిపోయింది గవర్నమెంట్కి. అది రానియకుండా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోరు కాబట్టి అప్పుడు అంతగానో నిరుద్యోగత లేదు. సరే వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేసినా రైట్ చేసినా అనేది అది ఎవరు గ్రహించలేదు, ఎందుకంటే అది జరగలేదు అంత ఎక్కువ. ఇప్పుడు దేనికి దేనివల్ల ఎక్కువ ఇంత నిరుద్యోగత వచ్చిందనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేసే విధానం తప్పు. అనవసరం దానికి ఎక్కువ ఖర్చు పెట్టి అవసరమైన దానికి ఖర్చు చేయలే, అందువల్ల ఇప్పుడు నిరుద్యోగత ఎక్కువ విరిగిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 ఇయర్స్ వాళ్ళు నిరూపించుకుంటే వాళ్ళు కంటిన్యూస్గా వస్తారు, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పే వాళ్ళు చేసి అనవసరం దానికి ఖర్చులు పెట్టి అనవసరమైన ఈ కాళేశ్వరాలు, చెరువుల పూరిక తీయడం, నీళ్లు ఇంటింటికని మళ్ళీ డబల్ పైప్ లైన్ లేయడం, అది అవసరం లేని పని. ఎందుకంటే ఆల్రెడీ ఇంటింటికి వస్తున్నాయి చెరువులు, వానలు వస్తే చెరువులు నిండిపోతాయి ఆల్రెడీ, పూడికలు తీయడం వల్ల ఇంకేదో కావు పని. సో దానివల్ల కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల్ని కొద్దిగా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకు రిక్రూట్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇస్తే కంటిన్యూస్గా వాళ్ళే వస్తారు ఇక. అయితే మీ నల్గొండ జిల్లా అన్నారు కదా, అయితే మీ జిల్లాలో ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. అయితే మిషన్ భగీరథ వల్ల మీకేమైనా ఉపయోగం, లాభం చేకూరిందని మీరు అనుకుంటున్నారా? అది ఫ్లోరైడ్ సమస్య అనేది ఒక 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎక్కువ ఉండే. సో
కమింగ్ టు వే వస్తా ఉంటే ఆ ఫ్లోరైడ్ సమస్య దానంత లేదే పోయింది. ఎస్పెషల్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి మిషన్ భగీరథ వల్ల పోగొట్టిందని ఏం ప్రూఫ్స్ లేవు. వీళ్ళు చేసింది ఏం పని చేశారు, ఎక్కువ నీళ్ళు ఇచ్చారంటే ఇంతకుముందు ఉన్న ట్యాంకుల ద్వారానే వచ్చినాయి, ఇంతకుముందు ఉన్న పైపుల ద్వారానే వచ్చినాయి. వీళ్ళు కొత్తగా చేసిందంటే నాకు ఎక్కువేం అనిపించలే. సో కొన్ని మునుగోడు ఏరియా కొద్దిగా ఆ ఏరియాలో ఉండే, సో అది కూడా ఇప్పుడు తగ్గింది. కానీ ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల మిషన్ భగీరథ వల్ల తగ్గిందంటే దానికి ఏం లేదు, సోర్స్ లేదు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.